పక్కన నడుస్తున్న ఆమె హోటల్ను తీయక్కర్లేదని, చిరు వ్యాపారుల పొట్ట కొట్టవద్దని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. అంతేకాకుండా తాను ఒకరోజు ఆ హోటల్కు వచ్చి భోజనం చేస్తానని అన్నారు. ఇది ఆమెకు ఒక ఉపశమనం కాగా, దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా పాత్ర ప్రముఖమైనది అని తేటతెల్లమైంది. వాస్తవానికి గుడివాడకు చెందిన కుమారి తన భర్త పిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయి అక్కడ ఫుట్పాత్ మీద భోజనం అమ్ముకుంటూ జీవిస్తున్నారు. ఆయన భర్త ఆటో డ్రైవర్ కాగా, పిల్లలు చదువుకుంటున్నారు. ఆహారంలో రుచి నాణ్యతతో పాటు ఆమె మాట తీరు నచ్చిన ఆహార ప్రియులు ఎక్కువ సంఖ్యలో రావడం మొదలైంది. తద్వారా ఈమె వ్యాపారం 3 చేపలు 6 రొయ్యలు అన్న తీరుగా సాగింది. ఆమెను కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఇంటర్వ్యూ చేయగా తనకు ఆస్తిపాస్తులు ఏమీ లేవని, సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఇంటి జాగా ఉందని చెప్పారు. దీంతో ఈమె జగన్ అభిమాని అని తెలుసుకున్న చంద్రబాబు, లోకేష్ వెనువెంటనే తెలంగాణలోని తన చెప్పు చేతుల్లో ఉండే సీఎం రేవంత్ రెడ్డిని పురమాయించి ఆ హోటల్కు నోటీసులు ఇవ్వడం, దాన్ని సీజ్ చేయడం క్షణాల్లో జరిగిపోయింది. ఇది కాస్త కొద్ది సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా దృష్టికి రాగా వెంటనే అది ట్విట్టర్, ఫేస్బుక్, ఇతర ప్లాట్ఫామ్స్ మీద అది ట్రెండింగ్ అయింది. కేవలం జగనన్న అభిమాని అనే కారణంతో కుమారి చిన్న హోటల్ను సీఎం రేవంత్ అక్కడి నుంచి తొలగించారని, జగనన్న అభిమాని పేరు తలుచుకున్నా భయపడుతున్నారంటూ లక్షల కమెంట్లు షేర్లు వెల్లువెత్తాయి. దీంతో తెల్లారేసరికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ హోటల్ తొలగించవద్దని, చిరు వ్యాపారుల పొట్ట కొట్టవద్దని, ఆ హోటల్ అక్కడే ఉంచాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా తాను సైతం ఒకసారి ఆ హోటల్కు వచ్చి భోంచేస్తానని అన్నారు. దీంతో ఇది అచ్చంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా విజయమని, ఆ విభాగం తలుచుకుంటే ఎలాంటి వారినైనా నేలకు దించుతుందని, తమ అభిమాన నేత జగన్ జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టరని, వారంతా ఐక్యంగా పోరాడతారని మరోమారు స్పష్టమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఈ వ్యవస్థను ఒక గొప్ప వేదికగా భావిస్తూ సామాజిక అంశాలను పరిష్కరించడానికి, ఏ దిక్కు లేని వారికి మద్దతుగా నిలవడానికి ఉపయోగిస్తుంది. అదే అటు టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం జగనన్నకు అనుకూలంగా మాట్లాడే వాళ్ల ఫోటోలని, వీడియోలని మార్ఫింగ్ చేస్తూ, వాళ్ళని ట్రోల్ చేస్తూ, వారి స్వలాభాల కోసం వాడుతూ సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది వైసీపీ సోషల్ మీడియాకి, టీడీపీ జనసేన మీడియాకి మధ్య తేడా. సాధారణ ప్రజలే మా స్టార్ క్యాంపెయినర్లు అని జగనన్న చెప్పిన తర్వాత జనసేన టీడీపీలో పూరకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ శ్రమజీవులను టార్గెట్ చేసి వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. ఆఖరుకు జగనన్నను ఎదుర్కోలేక ఆయన అభిమానులను ట్రోల్ చేయడమే లక్ష్యంగా ఆ వర్గం కుట్రలు చేస్తోంది. కానీ అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. పేదలే నిలుస్తారు, గెలుస్తారు. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్. హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.